బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఎప్పటిలాగా సీజన్ ప్రారంభమయ్యే ముందు అసలు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు లిస్టులు బయటకు వచ్చాయి. తాజాగా వచ్చిన ఒక లిస్ట్ ప్రకారం 95% కంటెస్టెంట్స్ వీరే అని కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మరి ఆ కొత్త లిస్ట్ ఏమిటి, ఇందులో ఎవరున్నారనే చూద్దాం. నటుడు అమర్దీప్ సీరియల్స్తో డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అమర్దీప్ బిగ్ బాస్ 7లో ఆయన భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఆటా సందీప్ ఒకప్పుడు డ్యాన్స్ షోల్లో కంటెస్టెంట్గా ఆ తర్వాత జడ్జిగా మెరిసిన ఆటా సందీప్ కొన్నాళ్ళు షోలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు బుల్లితెరపై వెలుగు వెలుగుతున్నారు సందీప్. అయితే ఈ జంట రాబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపించాయి. ఆ తర్వాత బొంబాయి బోలే, బోలే షావాలి అలియాస్ బొంబాయి బోలే అనే సింగర్ యూట్యూబర్ కూడా ఈసారి బిగ్ బాస్ 7లో పార్టిసిపేట్ చేయనున్నట్టు తెలుస్తోంది. నటుడు మహేష్ జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి వెళ్ళిన కమెడియన్స్ చాలామందే ఉన్నారు. మహేష్ కూడా తన ప్రయాణం జబర్దస్త్ నుంచి ప్రారంభించాడు. రంగస్థలంలో క్యారెక్టర్ ద్వారా తన పేరును రంగస్థల మహేష్గా మార్చుకున్నాడు. మై విలేజ్ షోలో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నాడు అనిల్. మై విలేజ్ షో అలాగే తన సొంత యూట్యూబ్ ఛానల్తో సెన్సేషన్ సృష్టించిన అనిల్ కూడా బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్గా కనిపించబోతున్నాడు. సీరియల్ నటుడు సాగర్, సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు మొగల్ రేకులు సీరియల్లో పాత్రలు ఇప్పటికీ చాలామంది గుర్తుంటాయి. ఆ సీరియల్లో నటించిన ఆర్కే నాయుడు పాత్రకు ఫ్యాన్ బేస్ ఇంకా తగ్గలేదు. సో సాగర్ కూడా ఇప్పుడు హౌస్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. నటి అంజలి సీరియల్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి తన భర్త నటుడు అయిన పవన్తో కలిసి బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కార్తీక దీపం శోభాశెట్టి, శోభాశెట్టి పేరు చెప్తే చాలా వరకు బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపట్టరు, కానీ కార్తీక దీపంలో మౌనిత అంటే గుర్తుపడతారు. సో ఆమె కూడా ఈసారి హౌస్లోకి రాబోతోంది. సింగర్ మోహన్ భోగరాజ్ సింగర్గా పలువురు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు ఆమె, కానీ వాటికంటే తను సొంతంగా చేసుకున్న ఆల్బమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్ వల్ల ఎక్కువగా గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఐశ్వర్య ప్రిన్స్ కన్నడ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటిమణులు ఎందరో ఉన్నారు, అందులో ఐశ్వర్య ఒకరు. సో ఏ సీరియల్లో ఆమెను చూసినా తను హీరోయిన్గా కనిపించేది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ వల్ల ఐశ్వర్యకు అవకాశాలు తగ్గాయి. సో సీజన్ 7లో ఐశ్వర్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. నటి శుభశ్రీ ఒకప్పుడు హీరోయిన్స్గా వెలిగిపోయిన నటిమణులను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో బిగ్ బాస్ ఎప్పుడు ముందు ఉంటారు. సో 90లో హీరోయిన్గా వెలిగిన శుభశ్రీని బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్గా తీసుకురాబోతున్నారు. అలాగే రాజీ గుడిమెట్ల, జబర్దస్త్ రియాజ్, యూట్యూబర్ శీతల్, నటి షకీలా, సాకేత్, అలాగే గౌతమ్, మరోపక్క రీతు చౌదరి, శ్వేతనాయుడు, నయనా పావని వీరిలో ఒకరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా, ఆహా అనిపించే రుచులు, నోరు రించే వెరైటీలు. మా దగ్గర పానీపూరి, బాస్కెట్ చాట్, స్పెషల్ చాట్ బామ్, చైనీస్ పొటాటో, రోల్స్ మానియా, రగడా టిక్కీ చాట్స్, ఇలా 60 రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా. ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్, మాక్టైల్స్ లభించును. చాట్ అడ్డా, రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తణుకు.